సావిత్రిబాయి పూలే 190వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ పూలే యువజన సంఘం నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కో కన్వీనర్ కొంటాల శంకర్ మాట్లాడుతూ జనవరి 3, 1831 మహారాష్ట్రలోని సతారా జిల్లాలో జన్మించిన గొప్ప సంఘ సంస్కర్త ఉపాధ్యాయిని రచయిత్రి అని అన్నారు. మొట్టమొదటిసారి 1848లో పాఠశాలను ప్రారంభించి కుల వ్యవస్థకు వ్యతిరేకంగా చైతన్యం తీసుకువచ్చారని కొనియాడారు. జిల్లా కన్వీనర్ యడ్ల కృష్ణయ్య మాట్లాడుతూ 9వ ఏటనే జ్యోతిరావు పూలేను వివాహమాడి ఆనాటి బ్రాహ్మణవాద సాంప్రదాయాలను ఆదిపత్య వర్గాలను ఎదిరించిన తొలి మహిళ ఉద్యమకారిణి అని అన్నారు. ఈ క్రమంలో అంబేద్కర్ పూలే యువజన సంఘం రాష్ట్ర కో కన్వీనర్ కుంటాల శంకర్, జిల్లా కన్వీనర్ యడ్ల కృష్ణయ్య, జిల్లా కో కన్వీనర్ రాసపల్లి రాజు, హాజీపూర్ మండల కన్వీనర్ సురమల్ల రామచందర్, నస్పూర్ మండల కన్వీనర్ కర్రే శ్రీనివాస్, పట్టణ కో కన్వీనర్ సగ్గుర్తి ఆనందరావు, దేవి సత్యం, జైపాల్ సింగ్, లింగాల రాజసమ్మయ్యలు పాల్గొన్నారు. మిత్రులందరికీ జై భీమ్. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి, అందరికి శుభాకాంక్షలు. 1831లో సావిత్రిబాయి పుట్టడం ఈ భారతదేశంలో ఎంతో మార్పుకు శ్రీకారం చేపట్టారు. సావిత్రిబాయి పూలే ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చదువుకున్నదంటే, మహిళలను బయటికి రాని సమయంలో మహిళలు చదువుకుంటే వాళ్ళ చెవిలో సీసం పోసి చదువు మహిళలకు ఉండద్దనే సందర్భంలో ఒక కసితోని ఆ తల్లి మహాతల్లి చదువుకొని ఉన్నట్టు భారతదేశంలో ఉన్నటి మహిళలకందరికీ మహిళా పాఠశాలలు, శూద్రులకు చదువద్దన్న కాలంలో కూడా శూద్రులకు ప్రత్యేకంగా పాఠశాల ఏర్పాటు చేసి, అట్లాగే అతి శూద్రులకు కూడా ఇంకా ఊరికి బయట ఉన్న వాళ్ళకు కూడా సావిత్రిబాయి అందరిని చేరదీసుకొని విద్య చెప్పినటువంటి మహానుభావురాలు. ఆమె యొక్క స్ఫూర్తితోనే ఈరోజు అందరూ చైతన్యమైన తర్వాత మహిళలకు చదువు యొక్క ఇంపార్టెంట్ ఎంతో తెలుసుకొని ఇప్పుడు ప్రతి చోట మహిళలకు చదువు అనేది అందడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు మనం గుర్తు చేసుకోవడము భారతదేశంలో ఎంతో మంచి శుభకార్యంగా మనము భావించుకొని